నమస్తే అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. నేనండి మీ సమీరాణి. భోగి రోజు అండి, భోగి రోజు. భోగి మంటలు వేసుకున్నారు మా పిల్లలు. ఆ వీడియో షేర్ చేయాలనుకున్నాను ఈరోజు. కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తూ మెమొరబుల్గా షేర్ చేస్తున్నానండి. చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మా ఊరిలో మైక్లో పెట్టారండి. సినిమా పాటలు అవి వస్తుందని వాయిస్ పెట్టలేదు, లేక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నాకు వాచ్ టైం చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ దాకా చూడండి. అలా 1 అవర్ పాటు బాగా ఆడుకున్నారండి. వాళ్ళ అమ్మమ్మతో మంట వేయించుకొని వాళ్ళ అమ్మమ్మ మళ్ళీ కాల్చుకుంటారని కాపులా కూడా కూర్చోబెట్టారు. అలా బాగా ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ డిన్నర్ తిన్న తర్వాత చూడండి ఎక్కడికి వెళ్తున్నామో. మా పిల్లలైతే లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా. మేమైతే చిన్నప్పుడు చూసాము. విలేజ్లో ఉండే వాళ్ళందరికీ తెలిసి ఉండొచ్చు ఈ విషయము, నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. సిటీలో పెరిగిన వాళ్ళకే అస్సలు తెలియదు ఈ విషయం. ఇలా కూడా పిక్చర్స్ చూడొచ్చా అన్నట్లు మా ఊరికి సినిమా వచ్చిందండి పండగ సందర్భంగా. ఆ రోజు ఏ సినిమానో అర్థమైపోయి ఉంటుంది మీకు కూడా. చూడండి ఏ సినిమాకి వెళ్తున్నామో. ఇలా భోంచేసిన తర్వాత బయలుదేరాము సినిమా కోసం. మజా ఆ జాయేగా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అదే సౌండ్ రమ్ మ్యూజిక్. ఇట్స్ మ్యూజిక్ డిఎస్పి మ్యూజిక్. అలా స్కూల్ దగ్గర అండి, అమ్మ వాళ్ళ ఇంటికి స్కూల్ గ్రౌండ్లో సినిమా ప్రొజెక్టర్స్తో వేస్తారు కదా క్లాత్ పైన, అలాంటి సినిమాకి వెళ్తున్నామండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. మేము వెళ్ళేటప్పుడే కరెక్టు సాంగ్ ప్లే అవుతుందండి అక్కడ, లేకపోతే వాయిస్ చాలా ఫన్నీగా అసలు నవ్వుకున్నారు మా పిల్లలు ఫస్ట్ టైం చూడగానే. ఇలా కూర్చొని కూడా ఎంజాయ్ చేస్తారా, 20 రూపీస్కే సినిమా చూడొచ్చా. అక్కడంతా చీకట్లో కనపడలేదు కానీ వాయిస్ ఉండింటే చాలా బాగుండేదండి. మిస్ అయిపోయింది. మేము పోయిన టైంకి అక్కడ సాంగ్ ప్లే అవుతుంది, కాపీరైట్ వస్తుందని మ్యూట్లో పెట్టాల్సి వచ్చిందండి. అలా 20 రూపీస్కే ఎంత ఫ్రీగా చూస్తున్నారంటే అక్కడ పడుకొని చూసేవాళ్ళు, గ్రౌండ్లో కాళ్ళు చాపుకొని చూసేవాళ్ళు. ఇలాంటి ఫెసిలిటీస్ మనకి థియేటర్లో కూడా ఉండవండి. మా పిల్లలైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు కింద అలా మట్టి నేల పైన కూర్చొని గ్రౌండ్లో. స్క్రీన్ అయితే ఏమీ తేడా లేదండి, మనం థియేటర్లో ఎలా వస్తుంటుందో అలానే ఉంది స్క్రీన్. మీరు కూడా ఇలాంటివి ఎంజాయ్ చేశారా ఫ్రెండ్స్ మీ లైఫ్లో? మేమైతే చిన్నప్పుడు ఎప్పుడో గుర్తుంది, ఒక 10 ఇయర్స్ మాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళము. వసే రాములమ్మ కొన్ని అలాంటి ఆ రేంజ్ ఆ తరహా పిక్చర్స్ చూసామండి. ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదండి, మీరే గెస్ట్ చేయండి ఏ సినిమాకి వెళ్ళామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఈమెయిల్ వచ్చిన తర్వాత మా పిల్లలు సెంట్రల్ ఏసి ఓపెన్ టాప్ థియేటర్ అని కామెంట్ చేస్తూ ఇంకా 1 o'clock అయిపోయిందండి నైట్ మాట్లాడుతూ అలా పడుకొనేసాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అలానే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.